క్రిటిసైజ్ చేయొచ్చు, డైరెక్ట్ గా ఇది మీరే అన్నట్లుగా చూపించడం. ఇంత బహిరంగంగా ఎంత పబ్లిక్ ఫిగర్స్ అయినా కూడా వాళ్ళని అంత దారుణంగా క్రిటిసైజ్ చేయడం, అందులో మీలాంటి వాళ్ళు కొంత ఇంపాక్ట్ ఎక్కువ. అది కాదండి, మీకు ఒకటి ఏమర్థం అవ్వట్లేదంటే, మీరు అసెంబ్లీ పెట్టండి లైవ్ సెషన్, పొద్దున్న లెగిస్తే అసెంబ్లీలో కానీ ఇది కూడా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఇది రియల్ ఇష్యూస్లో నేను చెప్పేది, రియల్ పీపుల్ రియల్ ఇష్యూస్ని పిచ్చి ఆసుపత్రి అంటారు, పశువుల ఆసుపత్రి అంటారు, ఒళ్ళు పెంచావు బుర్ర పెంచలేదు అంటారు, మొసలి నక్క అంటారు, ఇవన్నీ మీకు ఓకే. ఏది డైరెక్ట్గా మాట్లాడుతుంది సినిమాని ఫిక్షనల్గా చెప్తా, అందులో ఒక వర్డ్ యూజ్ చేయలేదు. నేను మీకు వాడు చెప్తాను, తిట్టుకున్నప్పుడు లేదా ఇంకొకటి ఇంకొకటి అసభ్య పదజాలం ఇట్లాంటివి మాట్లాడితే, సో ఇవన్నీ మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ నోటీసులు ఇవ్వడం స్పీకర్, లేకపోతే పలానా వాళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి నోటీసులు వెళ్ళిపోవడం, సస్పెండ్ చేయడం, లేకపోతే ఇంకోటి ఇంకోటి మీరు చూస్తున్నారు కదా. సో ఆ నోటీసు లాంటివి మీకు కూడా వచ్చినాయి. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ నోటీసుల వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నోటీసులు అంటే ఇష్టం, సో ఇవన్నీ కామన్ అనిపిస్తుందా? నాకు నోటీసులు అంటే ఇష్టం. సో అంటే ఇట్లా తిరగడం బాగా అనిపిస్తుంది, అంటే దాని వల్ల మీకు ఎక్కువ పాపులారిటీ వస్తుందనా, లేదా మీ సినిమాకి మైలేజ్ అవుతుందనా? కనీసం 10,000 సార్లు చెప్పాను, నేను ఏం చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తాను. మీరు మళ్ళీ అదే క్వశ్చన్ అడిగి ఏం చెప్పాలి, మళ్ళీ అదే చెప్పాలి. అంటే పబ్లిక్ తోని సంబంధం లేదు, సమాజంతో నాకు సంబంధమే లేదు అని మళ్ళీ పబ్లిసిటీ ఎందుకు కోరుకుంటున్నారు? పబ్లిసిటీ అనేది సమాజాన్ని వాడుకుంటా, వాళ్ళు వాళ్ళకి ఉపయోగపడుతుంది, సంబంధం లేదు కానీ కేవలం వాడుకోవడానికి మాత్రం సమాజం కావాలి అని. సమాజంతో మీకు సంబంధమే లేదు అని ఆర్జీవీ సంబంధం లేదని, సంబంధం లేదు నన్న సమాజానికి ఉపయోగపడే ఉద్దేశం నాకు లేదు అని చెప్పారు. ఉపయోగపడే ఉద్దేశం లేనప్పుడు ఏ వర్మగారు, నేను రియాక్ట్ అవుతూ ఒక విషయం అడుగుతాను. మామూలుగా చాలామంది పాలిటీషియన్స్ కావచ్చు, మీరు డిబేట్స్లో కూర్చున్నప్పుడు వాళ్ళు వీళ్ళందరూ మీ క్వశ్చన్స్ మీరు చూస్తుంటారు, ఎజెండా ఎజెండా అనే పదం ఎక్కువ వినిపిస్తుంటుంది కదా. సో వర్మగారి ఎజెండా ఏంటంటే? ఇప్పుడు చెప్పాను కదా, నా ఎజెండా ఈజ్ ఓన్లీ టు డ్రా అటెన్షన్ టు మై ఫిల్మ్ ఫర్ పబ్లిసిటీ. సో పబ్లిసిటీ కోసం అంతే ఫైనల్గా. సో అయితే ఒక విషయం, ఇప్పుడు అమరాజ్యంలో కడప రేట్లకు సంబంధించి మీరు ముందు ఒక టైటిల్ అనుకున్నారు, ఆ తర్వాత ప్రాసెస్లో చాలా సాంగ్స్ రిలీజ్ చేయడం, ఇంకోటి ఇంకోటి అన్ని ఫుల్ పబ్లిసిటీ చేశారు. సినిమాలో కంటెంట్ లేకపోతే థర్డ్ డే నుంచి సినిమా కలెక్షన్స్ డౌన్ అయిపోతాయి. సో ఎట్ ద సేమ్ టైం మీ సినిమాకి ఫస్ట్ రోజు కలెక్షన్ బాగా వచ్చింది, మీ పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. సో నెక్స్ట్ నుంచి సినిమా కలెక్షన్స్ పడిపోయాయని మేము అనుకుంటున్నాం, అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సినిమాలో. ఇప్పుడు ఇప్పుడు ఆఫ్టర్ సెకండ్ డే రిలీజ్ అయిన తర్వాత థర్డ్ డే నుంచి మళ్ళీ పికప్ అయింది. బట్ ఎన్ని రోజులు ఆడింది ఏంటి పాయింట్ కాదు, మేము తీసిన ఏ కాస్ట్ తోటి మేము సినిమా తీసామో ఇట్స్ ఆల్రెడీ హిట్. ఓకే, పాయింట్ వన్. పాయింట్ టూ ఈజ్ అబౌట్, ఇది ప్రో జగన్ వాళ్ళకి ఎలా ఉంటుంది, ప్రో సిబిఎన్ వాళ్ళకి ఎలా ఉంటుంది, ప్రో పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఎలా ఉంటుంది, నా హేటర్స్కి ఎలా ఉంటుంది, రకరకాల వేళ్ళు వాళ్ళు 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 వాళ్ళ రియాక్షన్స్ ఉంటాయి. ఇంకోటి ఈ టైప్ ఆఫ్ సినిమాలు ఎలాంటి వాళ్ళు చూస్తారు, ఏది న్యూస్ ఛానల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ చూస్తారా, పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళు చూస్తారా, జనరల్ మాస్ యూత్ చూస్తారా, దట్స్ ఆల్సో. బట్ ఎవెన్చువలీ నేను తీయాలనుకుని తీసాను ఒక పర్టిక్యులర్ బడ్జెట్లో, ఇది ఇదే సినిమా. చెప్పొచ్చా మీరు బడ్జెట్? బడ్జెట్ ఈ కమ్మరాజుల కడ నేను చెప్పాను. పోనీ కలెక్షన్స్ లో ఓపెనింగ్ వచ్చేసింది, యా ఆఫ్ కోర్స్ ఓపెనింగ్ రోజే వచ్చేసింది బడ్జెట్. చాలా తక్కువ బడ్జెట్ పెట్టారు ఆబ్వియస్లీ. ఇందులో ఇప్పుడు మీకు యాక్షన్ లేదు, సాంగ్స్ లేవు, మీరే రిలీజ్ చేశారు కొన్ని సాంగ్స్ అంతే. అంటే సాంగ్స్ లేవు అంటే పిక్చరైజ్ సాంగ్స్ అంటే సాంగ్స్ లేవు కాబట్టి ఇప్పుడైనా మీకు కాస్ట్ అనేది యాక్షన్ పిక్చరైజ్ సాంగ్స్ పెద్ద పెద్ద సెట్ వేస్తే అవుతుంది. ఈ మధ్య కాలంలో పాడతారా ఇట్లా ఇంటర్వ్యూస్ లో కూడా? మీరు సాంగ్స్ ఇంటర్వ్యూస్ లో పాడను, అంటే ఒక్కసారి ఈ ఇంటర్వ్యూ నేను పాడను. ఓకే, మీరు కమింగ్ టు క్యాస్టింగ్ సార్, క్యాస్టింగ్ విషయానికి వస్తే ఎలా తీసుకున్నారు? కొంతమంది నార్త్ ఇండియన్స్ తీసుకున్నారు ఈ సినిమాలో ఏమైనా, అంటే మేము ఇంటర్వ్యూస్ లో బయట ఉప గత ముఖ్యమంత్రి రోల్ నార్త్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఇంకో కొన్ని ఇంకొన్ని ఇంకొన్ని ఇంకెవరు ఎలా ఎలా క్యాస్టింగ్ తీసుకున్నారు? డైరెక్ట్ మీరు క్యాస్టింగ్ కాల్ చేశారా, లేకపోతే ఎవరన్నా? ఐ మీన్ డిపెండ్స్, కాస్టింగ్ అనేది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, లేకపోతే ఎవరు రికమెండ్ చేస్తారు, అవుతుందని తెలిసి ఎవరు ఫోటో పంపిస్తారు, కరెక్ట్ పిక్చర్ దింపినట్టున్నారు మీరు అన్న మాజీ ముఖ్యమంత్రి పిక్చర్ దింపినట్లున్నారు. సో తను వెయిటర్ నాసిక్లో, నాసిక్లో ఒక కాఫీ హోటల్లో వెయిటర్ అతను. నెక్స్ట్ పిక్చర్ ఏంటి వర్మగారు? అమ్మ రాజ్యంలో కడబెడ్లు 2 2 పార్ట్ 2. సో అంటే ఇంకో ట్రైలర్ కూడా మీరు రిలీజ్ చేశారు కదా, ఎంటర్ ద డ్రాగన్ గర్ల్ అని చెప్పేసి. సో ఆ సినిమా గురించి విశేషాలు? అది దట్ ఈస్ ఎ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్. ఇప్పుడు నాకు బ్రూస్లీ అంటే విపరీతమైన ఇష్టం. సో బ్రూస్లీ ఫిలాసఫీకి సంబంధించిన సబ్జెక్ట్లోంచి వచ్చిన సినిమా కథ అది.
ఐ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఫైనల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది షూటింగ్. ఓకే, అంటే మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో అది రిలీజ్ ఎప్పుడు ఉంటుంది? దట్ విల్ బి అరౌండ్ ఫిబ్రవరిలో ఉంటుంది. ఓకే, కొన్ని ఏదో వెబ్ సిరీస్ లాంటి రిలీజ్ చేశారు కదా అంతకు ముందు? కడప సిరీస్ ప్రొడక్షన్లో ఉంది, ఇప్పుడు షూటింగ్. నెక్స్ట్ రిలీజింగ్ ఉంటాయి. ఓన్లీ వెబ్బే రిలీజ్ చేస్తారా సార్, లేకపోతే? కడప, కడప ఈజ్ ఎ వెబ్ సిరీస్. అది ఓకే, అది మేడ్ ఓన్లీ ఫర్ వెబ్. ఇట్స్ ఎ వెరీ లాంగ్ 10 hour ప్రాజెక్ట్. అది పర్టికులర్ నేమ్ ఉన్న దాంట్లో రిలీజ్ చేస్తారు, లేకపోతే యూట్యూబ్లో ఎట్లానే రిలీజ్? దిస్ ఇస్ ఫర్ టైమ్స్ ఇంటర్నెట్. దిస్ ఇస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ బై టైమ్స్ ఇంటర్నెట్. సో అంటే అమరాజ్యంలోకి సీక్వెన్స్ తీస్తా అని చెప్పేసి అని అంటున్నారు. సో అంటే ఇప్పుడు అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ జరిగిన పరిణామాలని బేస్ చేసుకొని తీసాను అని చెప్పేసి అన్నారు. సో దీనికి కంటిన్యూషన్ ఉంటుంది. దైనన్ రోమాన్ ఎవరు చంపారు అనేది ఇంకా చూపించలేదు కదా. ఎందుకంటే పాలిటిక్స్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పాలిటిక్స్ ఉన్నంతసేపు ఏం జరుగుతుందో దాని మీద ఒక మంచి పేరుని తీసుకొచ్చి, ఆల్రెడీ అది లాస్ట్ ఇయర్ మాజీ మంత్రి పేరుని తీసుకొచ్చి దయనేన్ రమాన్ పెట్టి ఉన్నదాన్నే మార్చి మార్చి చెప్తున్నారు. మళ్ళీ దయనేన్ రమాని ఇంకేం చేయబోతుందని చెప్తున్నారు. అదే దయనేన్ రమా క్యారెక్టర్ సస్పెన్స్ సినిమాలో ఎవరు నిజంగానే చంపేస్తారా ఏంటి, నిజంగానే చంపేయబోతున్నారా నిజంగానే? అంటే ఏమో మీరు ఊహించి ఏదో తీసారు. సినిమాలో ఆల్రెడీ నిజంగానే చంపారు మీ కళ్ళు. కాదు కాదు, మీరు రమణి, రమణి అనే క్యారెక్టర్ కాదు, ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఈ సంబంధం లేని వ్యక్తిని ఎలా చంపుతారని మీరు ఊహించారు? ఫస్ట్ మీకు ఎందుకు వచ్చింది? మీరు చూసారా? మీకు అర్థం కాదు, నాకు తెలియదు. పాయింట్ అక్కడ ఒక సిబిఐ పర్సన్ రమణి ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పాడు. రమణి చేయడం నేను చూపించాల, అది ఎలిగేషన్. దాన్ని అంటారు ఎలిగేషన్ అంటారు. మీరు పొద్దున్న లెగిస్తే మీడియాలో ఉండేది ఎలిగేషన్స్. ఇప్పుడు వైఎస్ జగన్ 100 crore దొబ్బేశాడు, చంద్రబాబు నాయుడు అంత ఇది చేశాడు, లేకపోతే నరేంద్ర మోడీ ఏదో చేశాడు అంటారు. అందరి మీద వస్తాయి, అందరి మీద ఎలిగేషన్ అనేది మోస్ట్ కామన్. ఎనీబడీ కొంచెం పాపులర్ అయితే ఎలిగేషన్లు వస్తూ ఉంటాయి. ఎలిగేషన్ ఇస్ నాట్ రియల్. సో అప్పుడేంటి, ఎంత రిడిక్యులస్ ఎలిగేషన్ రమణి క్యారెక్టర్ అంత చేసింది అంటే రిడిక్యులస్ ఎలిగేషన్. దట్ ఈస్ వేర్ ద సెటైర్ కామెడీస్ ఆస్పెక్ట్. కాదు, మీరు ఇన్ని చెప్తారు, స్టేట్మెంట్స్ ఇస్తారు, పలానా మాజీ ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పడం ఎందుకు? ఎవరో గట్టిగా ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుంది. ఎవరి మీద తీసాము ఈ సినిమాని, ఏ వర్గానికి అనుకూలంగా తీసామనేది? ఏ వర్గానికి అనుకూలంగా ఇప్పుడు అది నా ప్రశ్న కాదు. నేను ఏం చెప్పినా అందరు వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. అలాంటప్పుడు చెప్పి మీనింగ్ లేదు. మీరు డైరెక్ట్ గా నేను పొలిటికల్ గా కనెక్టెడ్ కాదు, నేను ఏ పార్టీకి చెందిన కాదు, ఉద్దేశం లేదు. అనుకూలంగా తీసారు అని మాత్రం వినిపిస్తూ ఉంది కదా, ఏ పార్టీకి అనుకూలంగా? ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేశాను, నేను ఎవరు ఏ వర్గానికి సంబంధించిన కాదు అని చెప్పి చెప్పాను. కానీ మీరు చూపించేది మాత్రం ఒక వర్గానికి అనుకూలంగానే ఉంది. మీరు ఏం చేసినా, ఏం చేసినా ఏదో ఒక క్యారెక్టర్ కి అనుకూలంగా ఉంటది. ఆ డిసిషన్ అది మీరు తీసుకోవాలి కదా. మీరు ఎన్నైనా చెప్పండి. అప్పుడు ఒకవేళ నేను సపోజ్ నేను అవతలలోకి చూపించాను అనుకోండి, యువతలోకి వ్యతిరేకం, అవతలలో ఫర్ అవుతుంది, ఏంటి దానికి దీనికి తేడా చెప్పండి? మీరు తీసిన రెండు సినిమాలు ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ అక్కడ చెప్పినా చెప్పకపోయినా క్లియర్ కనిపిస్తుంది ఆ సినిమాలో. అది నువ్వు అర్థం చేసుకో, ప్రజలు అర్థం చేసుకో. చెప్పడం మీనింగ్ లేదు, ఎందుకంటే మీరు మీరు నమ్మేది మీరు నమ్ముతారు. అప్పుడు అలాంటప్పుడు ఆ క్వశ్చన్ అడగడం మీనింగ్ లేదు. సో కాసేపు ఈ అమరాజ్యంలో కడప బిడ్డలు స్టోరీ పక్కన పెడితే, ఈ మధ్య తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్, దిశ ఇన్సిడెంట్ జరిగింది, దానిపైన మీరు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఎన్కౌంటర్ని తప్పు పట్టారు మీరు. సో దానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు పట్టడం అనేది మేబీ ఇట్స్ నాట్ ద కరెక్ట్ వర్డ్. నేనేం అన్నానంటే, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్, అలాంటి ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆబ్వియస్లీ ఎవ్రీబడి విల్ రియాక్ట్ ఒక ఎమోషన్, ఒక యాంగరు. ఇప్పుడు లీగల్ సిస్టమ్ అనేది ఉండేదంటే ఎమోషన్ని కర్బ్ చేయడానికి, ఎందుకంటే ప్రతి మనిషికి కోపం వస్తుంది, ఏ కొట్టేయాలనిపిస్తుంది, లేకపోతే ఏదో నన్ను ఇంత మోసం చేస్తావా చంపేయాలి అని అనిపిస్తుంది. ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసి టోటల్ ఓవరాల్ గుడ్ కోసం ఒక ప్రాసెస్ అనేది కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. దాన్ని అతిక్రమించి చేయటం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది నా ఒపీనియన్. అది యూనో, సో ఇప్పుడు దాంట్లో అందరూ పూలేసి హర్షించింది దేనికి, వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు చంపుతూ ఉంటే చంపారంటే అది సెపరేట్ కేసు. అది వేరే ఇంకో క్రిమినల్ కూడా చేయొచ్చు. మీరు దిశ రేప్ అనేది పక్కన పెడితే, ఏ క్రిమినల్ అయినా మీరు గవ్వుకుని అది తప్పించుకోవడానికి ట్రై చేసి పోలీసులని కాలుస్తానికి ట్రై చేస్తే వాడిని చంపడం అనేది ఎలాగూ జరుగుతుంది. ఈవెన్ ఎస్ నార్మల్ పర్సన్ ఆల్సో క్యాన్ డూ యాజ్ పర్ లా. కానీ ఇక్కడేంటి, ఒక జస్టిస్ కోసం చంపేశారు
అనే దాన్ని హర్షించడం అనేది ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ థింగ్. వర్మ గారు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, జయరామ్ నల్గొండ నుంచి. జయరామ్ గారు మాట్లాడండి, వర్మ గారితో మాట్లాడండి. ఉన్నారు వర్మ గారు స్టూడియోలో. హలో అండి, చెప్పండి. జయరామ్ గారు ఏం చెప్తా ఏం చెప్పదలుచుకున్నారు? అమ్మరాజ్యంలో కడప బిడ్డల సినిమా గురించి మాట్లాడతారా, లేకపోతే వర్మ గారిని ఏమన్నా అడగదలుచుకున్నారు? నమస్కారం అండి. హాయ్, హలో అండి. నేను మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడుతుంది వర్మ గారితోనే. నమస్కారం అండి. ఓ థ్యాంక్స్ అండి. ఇది వీళ్ళకి వీళ్ళిద్దరికి చెప్పండి. అది థ్యాంక్స్ అండి. ఏదండి లాస్ట్ ఏమన్నారు జయరామ్ గారు? అది కొంచెం పెంచండి కొంచెం. జయరామ్ గారు వినిపిస్తోందా? యాక్టింగ్ ఏమన్నారు? మీ వాయిస్ బ్రేక్ అవుతోంది జయరామ్ గారు. రైట్, నెక్స్ట్ నర్సింగ్ గారు కాల్లో ఉన్నారు నల్గొండ నుంచి. నర్సింగ్ గారు హలో, మాట్లాడండి వర్మ గారితో. నర్సింగ్ గారు వర్మ గారితో మాట్లాడండి. హలో హలో. నర్సింగ్ గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, కొంచెం టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. అప్పుడు మీరు వర్మ గారితో ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ గా రీచ్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడండి నర్సింగ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. వర్మ గారికి మాట్లాడుతున్నాను. నేనే మాట్లాడుతున్నాను సార్. నమస్కారం సార్. హలో. చెప్పండి చెప్పండి. నమస్కారం సార్. నర్సింగ్ గారు వినిపిస్తోంది, మీరు సినిమా చూసారా? చూసాం సార్. ఓకే, మీ సినిమా మీద మీ ఒపీనియన్ డైరెక్ట్ గా అడగండి వర్మ గారిని. వినిపిస్తోంది, వర్మ గారే మాట్లాడుతున్నారు. చెప్పండి. ఇప్పుడు మన ధనుష్ జబర్దస్త్ వచ్చే గురించి సార్. రీచ్ అవ్వట్లేదు వాయిస్, మీ వాయిస్ రీచ్ అవ్వట్లేదు. కొంచెం టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి నర్సింగ్ గారు. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో అండి, మాట్లాడండి వర్మ గారితో. ఎక్కడి నుంచి? ఓకే, హలో అండి. నమస్కారం అండి. ఏంటండి నాకు అర్థం కాదు. నాకు అది ఏమన్నారు పవన్ కళ్యాణ్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్ లో ఏముంటారో మన సినిమాలో క్యారెక్టర్ కూడా ఎగ్జాక్ట్ అదే మాట. ఒక మాట కూడా నేను దాన్ని చేయలేదు. సో అది నెగిటివ్ గా చూపించడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్.